నమస్కారం, గోడ మీద వార్తలకు స్వాగతం. కేవలం పబ్లిసిటీ కోసం కమెంట్లు చేయటం మంచిది కాదని ఇండైరెక్ట్ గా సుబ్రహ్మణ్య స్వామికి సూచించిన మోదీ. తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండలేవని. ఈ పాస్బుక్ల విధానం వలన రైతులకి తీవ్ర నష్టం జరుగుతుంది. రైతుకి తెలియకుండా భూములు వేరే వారికి బదలాయించే అవకాశం ఎక్కువ. వైకాపా నేత, తెలిసినోడికి తెలియనోడికి చెప్పొచ్చు గాని మూడో రకం మనుషులకి చెప్పలేం. అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణంలో బలమైన బడా నేతల హస్తం ఉంది. పూర్తి వివరాలు త్వరలో బయటపడతాం. ప్రధాని మోదీ, ఆలస్యం అమృతం విషం అని పాత సామెత. 60 ఏళ్లుగా పాకిస్తాన్ తన పిల్లలకి భారత్ ని ద్వేషించటమే నేర్పింది. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, యదా రాజా తదా ప్రజా అని పాత సామెత. విదేశాలకెళ్లి బిచ్చమెత్తుకుంటే పెట్టుబడులు రావు. అంబటి, అడగందే అమ్మైనా పెట్టదని. సదావర్తి భూముల కేసులో ఏపీ సర్కార్కి నోటీసులు పంపిన హైకోర్టు, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలించిందని. దొనకొండలో 43,000 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకై చైనాతో ఒప్పందం. 50,000 మందికి ఉపాధి అవకాశం. ఇళ్ళలగ్గానే పండగాదని పాత సామెత. స్వయంగా కేటీఆరే చూసి చివాట్లు పెట్టిన బాగుపడని హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీ రోడ్లు నవ్వి పోదురు. పీవీ దేశానికి మంచి చేశారు, చెడు చేశారు. ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన దేశం ఇప్పటికీ ఇబ్బంది పడుతోంది. హమీద్ అన్సారీ, వృద్ధనారి పతివ్రత హాని. కేసీఆర్ తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నారు, మాతో పాటే శిక్షణ పొందారు. తెదప నేత గాలి, అన్ని ఊతానులో మొక్కలే అని పాత సామెత. ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం.